క్రిస్మస్ అంటే వాగ్దాన నెరవేర్పే, అది నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1:22 మనం చదువుకుందాం. Matthew 1:22. ఇదిగో కన్యగా గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. చాలండి, ఈ భాగంలో మరి చూసినట్లయితే అసలు యేసుక్రీస్తు లేదా వాక్యము శరీరముగా ఎందుకు మార్చబడింది? వై వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము అనేటువంటిది శరీర రూపం ఎందుకు దాల్చింది? వాక్యము అనేటువంటిది అదృశ్య రూపంలో ఉంది, అయితే అకస్మాత్తుగా శరీర రూపము ఆ వాక్యము ధరించుకోవడం ప్రారంభించింది. ప్రేమన వాళ్ళ బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాటను నెరవేరునట్లు. ఇదంతయు జరిగెను. హల్లెలూయా, ఇదంతయు జరిగెను. ప్రేమన వాళ్ళ ఇదే మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని యెషయా అనేటువంటి వ్యక్తి 7:14 ఈ మాట అంటాడండి. యెషయా అనేటువంటి ప్రవక్త ఈ ప్రవచనం ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, బైబిల్లో రాయబడింది కదా ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆ ప్రవచనము మత్తయి తీసుకొని అంటున్నటువంటి మాట, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగెను. వై వర్డ్ బికెమ్ ఫ్లెష్. వాక్యము అనేటువంటిది ఎందుకు శరీర రూపము దాల్చింది? ప్రేమైన వారన, యెషయా అనేటువంటి ప్రవక్తకు యేసుక్రీస్తుకు మధ్యలో దాదాపు 700 సంవత్సరములు మరి కనిపించినట్లుగా మరి చూడగలమండి. దాదాపు 700 ఇయర్స్ ఆయన యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తుకు ముందే ఆయన యెషయా ప్రవక్తకు మధ్యలో 700 సంవత్సరముల ఆయన ప్రవచనం ఉంది, లేదా 700 సంవత్సరముల క్రిందట ఆయన యెషయా ప్రవచనం చెప్పాడండి. అయితే ఆ ప్రవచనము తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. హల్లెలూయా. వాట్ ఇస్ క్రిస్మస్? క్రిస్మస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? వాగ్దాన నెరవేర్పే. అది నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా అది వాగ్దాన నెరవేర్పే. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? బైబిల్లో చాలా భాగం కనిపిస్తాయండి, నశించిన దానిని వెదకి రక్షించటకు ఆయన లోకంలోకి వచ్చాడు. మరి పాపులను ఆయన రక్షించటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మన కొరకు మరణించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. సో ఈ విధమైనటువంటి మాటలు చాలా కనిపిస్తాయి. అయితే బైబిల్లో మరి చూసినట్లయితే వై ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, ఎందుకు వాక్యము శరీర రూపము దాల్చింది అంటే, బైబిల్లో రాయబడింది కదా తన ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటను నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. హల్లెలూయా. తన ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి మాటను ప్రభు నెరవేర్చడం ప్రారంభించారండి. యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పునరుద్ధానం ఉందండి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఎంత గొప్ప అద్భుతమో, యేసుక్రీస్తు యొక్క జన్మ కూడా అంతే గొప్ప అద్భుతం. ప్రేమైన వాళ్ళరా, ఎందుకంటే యేసుక్రీస్తు మరణము నుంచి పునరుద్ధానుడైనాడు, అది చాలా గొప్ప అద్భుతం. అయితే కన్యకకు జన్మించడం అనేటువంటిది అది ఇంకా గొప్ప అద్భుతం. ప్రేమైన వాళ్ళరా, కారణం ఏంటిదంటే సైన్స్కి ఇప్పటికీ అర్థం కాదు, సైన్స్కి మించినటువంటి అద్భుతము. వాట్ ఈస్ దిస్ వర్డ్? ఈ వాక్యము ఏంటిదో తెలుసా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ. ఇది ఒక దైవ వాక్య ప్రవచనము. తన ప్రవక్తల ద్వారా పలుకబడిన మాటను ప్రభు నెరవేర్చినట్లుగా ఆయన శరీర రూపము దాల్చాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 2:5 మనం చదువుకుందామా. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలనయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. చాలండి, ఈ మత్తయి సువార్తలు అంతా కూడా మనకేమని కనిపిస్తుందంటే తన ప్రవక్తల ద్వారా పలుకబడిన మాటను నెరవేరునట్లుగా, లేదా తనకు ప్రవక్త ద్వారా వ్రాయబడినది, ఇటువంటి మాటలు మనకు కనిపిస్తుంటాయండి. సరే, ఈ భాగం చూసినట్లయితే యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోను నీవచ్చును. ఈ మాట ఎవరు చెప్తున్నాడండి? మత్తయి కోట్ చేస్తున్నాడు. అయితే ఇది ఒక ప్రవచనము. మీకా గ్రంథంలో 5:5 మీకా అనేటువంటి ప్రవక్త ఈ ప్రవచనం ఇవ్వడం ప్రారంభిస్తాడు.
మరి యేసుక్రీస్తుకు మీకాకు మధ్యలో ఎన్ని సంవత్సరములు అంటే దాదాపు 722 సంవత్సరముల గ్యాప్ ఉందండి. మీకా యేసుక్రీస్తు కంటే బిఫోర్ క్రైస్ట్ 722 బీసీ 722లో ఆయన మీకా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అన్ని 100 సంవత్సరముల క్రిందట మరి దేవుడు మీకాకు బయలుపరచగా ఆ మీకా అంటున్నాడు, యూదయ దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అయితే మత్తయి అంటున్నాడు అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ప్రిమిన బాలరా, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? ఆర్ వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పే, మన జీవితంలో వాగ్దానం నెరవేర్పే. మరి యేసుక్రీస్తు ఆ లోకంలో మరి చూసినట్లయితే తండ్రి యొక్క కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. నేను బాగా మీరు చూపించట్లేదు కానీ బైబిల్లో రాయబడింది కదా, మరి ఆ యొక్క సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని కూడా. ఓ గ్రేటెస్ట్ పొజిషన్, మరి పరలోకంలో అయినా ఈ లోకంలో అయినా యేసుక్రీస్తు యొక్క స్థానం అత్యంత గొప్ప స్థానం అండి. బైబిల్లో మనం చదువుకున్నాం కదా, ఆ ప్రకటన 19లో చూసినట్లయితే ఆయన పేరు సత్యము, ఆయన పేరు నీతిమంతుడు, ఆయన తల మీద అనేకమైన కిరీటములు ఉంటున్నాయి. ఏ రాజుకైనా ఒక కిరీటమే ఉంటుందండి. అయితే ఒక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తల మీద అనేకమైనటువంటి కిరీటములు ఉంటున్నాయంట. అయితే యోహాన్ అంటున్నటువంటి మాట, అంత గొప్ప రాజు ఆ ప్రవచనమును నెరవేర్చటకు ప్రేమైన వాళ్ళరా. యేసుక్రీస్తు అనుకునింటే యెరూషలేములో జన్మించచ్చండి, అవునా? యెరూషలేము అంటే ఏంటిది? ఇట్ వాస్ ఎ క్యాపిటల్ సిటీ. మరి ఆ సమయంలో యెరూషలేము అనేటువంటిది ఒక క్యాపిటల్ సిటీ అండి. అక్కడ జన్మించి ఉండవచ్చు, లేదా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణమైనటువంటి కపర్ణహోములో జన్మించి ఉండవచ్చు. ఎందుకంటే హేరోదు వీళ్ళందరూ కూడా ఈ యెరూషలేములో ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు అంట యూదయ దేశపు బెత్లెహేములో ఒక చిన్న గ్రామములో యేసుక్రీస్తు జన్మించాడు. కారణం ఏంటో తెలుసా? తన ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను నెరవేర్చినట్లుగా. వాట్ ఈస్ క్రిస్మస్? ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో నా జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము వాగ్దాన నెరవేర్పే. హల్లెలూయా. వాట్ ఈస్ ద సీజన్ ఆఫ్ క్రిస్మస్? ఇక సీజన్ ఆఫ్ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? సీజన్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానములు నీ జీవితంలో నెరవేరబడటమే. సరే అండి, ఇంకా చూద్దామా. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 2:29-32 మనం చదువుకుందాం. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలండి, ఇక్కడ చూసినట్లయితే నాథ ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నాము. ప్రిమిన బలరా, ఈ సుమయోను ఎవరండి? కొన్ని రోజుల కింద మనం ధ్యానించాం. హి వాజ్ ఎ రైచియస్ మ్యాన్. అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు. అంత మాత్రమే కాదు, ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. అన్నిటికంటే మించి అతడు ఆత్మవశుడు. ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. సుమయోను నీతిమంతుడే అందరిలాగా, ఒకవేళ భక్తిపరుడే, లేదా ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడే, ప్లస్ అతని జీవితంలో అతడు ఆత్మవశుడుగా దేవాలయంలోనికి వెళ్ళాడు. వాక్యంలో రాయబడిందండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ సుమయోను అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఇప్పుడు అంటే అర్థం ఏంటిదండి? బైబిల్లో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడి ఉండెను. ఏమను బయలుపరచబడింది? ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు అతడు మరణించడు అని అతనికి బయలుపరచబడి ఉండెను. నాట్ త్రూ ఎనీ ఏంజల్, ఏ దేవదూత ద్వారా కాదు, లేదా ఏ ప్రవక్త ద్వారా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సుమయోనుకు నేరుగా బయలుపరచాడండి. ఏమని? మరి ఈ యొక్క యేసుని చూడక మునుపు నీవు మృతి చెందవు. ప్రిమిన వాళ్ళరా, ఇప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ సుమయోను జీవితంలో ఆ వాగ్దానము పొందుకున్నాడు, లేదా ఇక దర్శనము పొందుకున్నాడు, అమ్మో ఈ యేసును చూచేంత వరకు కూడా, ఈ ఇమ్మానుయేలును నేను చూసేంత వరకు కూడా నేను మరణించను, ఆ వాగ్దానము పొందుకున్నాడు, బట్ హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్, తన జీవితంలో అది నెరవేర్చడానికి కనిపెట్టుకొని ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఎంతగా కనిపెట్టి ఉంటాడు. ఒకరోజు వచ్చిందంట, బైబిల్లో రాయబడింది కదా, సుమయోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వెళ్ళాను. ఆ సమయంలో మరియా యోసేపు బాలుడైన యేసుక్రీస్తుని తీసుకొని వచ్చారండి. అంటున్నటువంటి మాట, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. హల్లెలూయా.
వృద్ధాప్యంలో ఉండే సుమయోను చివరి సమయంలో ఉంటాడండి. వృద్ధాప్యంలో ఉండేటువంటి వారికి ఏ కోరికలు ఉంటాయో తెలుసా? ఎటువంటి ఆశలు ఉంటాయి? వారి చుట్టూ అందరూ ఉండాలి, వారిని బాగా చూసుకోవాలి, లేదా వారి పిల్లల పిల్లలను చూడాలి. సో ఇటువంటి కోరికలు ఉంటాయి. అయితే ఈ సుమయోను ఒక విభిన్నమైనటువంటి వ్యక్తి. ఈ సుమయోనుకు ఉండేటువంటి కోరికలు ఏంటో తెలుసా? ఐ వాంట్ టు సీ దట్ లార్డ్, ఆ నాథుడైనటువంటి యేసుని నేను చూడాలి. తన కొరకు తప్పిస్తున్నాడు. చివరిలో యేసుక్రీస్తు తన మాటను నెరవేర్చాడు. వాట్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్? యేసుక్రీస్తు యొక్క జన్మ ఏంటిదో తెలుసా ప్రేమైన వాళ్ళరా? ప్రతి ఒక్కరి జీవితంలో క్రీస్తు జన్మ ఏం చెప్తుందో తెలుసా? వాగ్దాన నెరవేర్పే. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు యేసుక్రీస్తు యొక్క జన్మ నీ జీవితంలో నా జీవితంలో వాగ్దాన నెరవేర్పును మరి చెప్పడం ప్రారంభిస్తుందండి. యేసుక్రీస్తు యొక్క జన్మ వాగ్దాన నెరవేర్పు అయితే అంత గొప్ప అద్భుతము జరగడము అనేటువంటిది అసాధ్యము, అసంభవము ప్రియమైన వాళ్ళ. ఆ అద్భుతమే జరిగితే నీ జీవితంలో వాగ్దానములు నెరవేరబడవా? నీ కుటుంబంలో వాగ్దానములు నెరవేరబడవా? ప్రియమైన వాళ్ళరా, ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి శుభవార్త, దేవుడికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటిదో తెలుసా? దిస్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఈ డిసెంబర్ మాసము యేసుక్రీస్తు యొక్క జన్మ ఏంటిదో తెలుసా? నీ జీవితంలో వాగ్దానములను నెరవేర్చుటయే. హల్లెలూయా. ఈ సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు ఉంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తానండి. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి, ఏ కుటుంబంలో, ఏ బిడ్డల జీవితంలో అయితే, తండ్రి నీ ప్రియ బిడ్డల జీవితంలో ప్రభు ఏ పరిస్థితులు అయితే మృతమైపోయి ఉంటున్నాయో నాయన, యేసు నామమందు ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభు. తండ్రి, వారి జీవితంలో మృతమైన ప్రతి పరిస్థితి నాయన యేసు నామమందు తిరిగి జీవము పొందుకుని గాక. తండ్రి, ఇది మా జీవితంలో ఇక జరగదు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభు, వారి జీవితంలో అది జరుగును గాక. ఒకవేళ అది రోగము కావచ్చు, ఒకవేళ వ్యాధి కావచ్చు, ఒకవేళ మరణకరమైన వ్యాధి కావచ్చు, ఒకవేళ బలహీనత, ఇన్ఫార్మిటీ, సిక్నెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై లా, యేసు నామమందునైనా అది మాయమైపోను గాక. వారి జీవితంలో నీ అద్భుతాలు, స్వస్థతలు వారు పొందుకుందురు గాక. తండ్రి, ఈ రోజంతా, ఈ వారమంతా నీ ప్రియ బిడ్డలకు మీరు తోడై సహాయం చేయండి ప్రభువా. సంతోషం, సమాధానం, నెమ్మది వారి జీవితంలో దయచేయండి. ఎవరికైతే అప్పులు ఉంటున్నాయో మీరు తొలగించండి నాయన. ఎవరైతే ప్రభు యవనస్తులు ఉంటున్నారో చక్కటి భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరైతే ఈ పరీక్షను ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకు తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ పరీక్షను మీరు ప్రేమించి మీకు కానుకలు పంపించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఆర్ ఫోన్పే నంబర్కి మీకు ప్రేమపూర్వకమైన కానుకలు పంపించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించవచ్చు. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.